యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ డిసేబుల్. ఈ డిసేబుల్ అయిన తర్వాత కింద మనకి ఇన్ఫర్మేషన్ చూడండి, విజిట్ ద హెల్ప్ సెంటర్ అని ఉంది. అలాగే మీ అకౌంటు ఎప్పుడు డిసేబుల్ అయింది, ఇది ఒకవేళ బై మిస్టేక్లో మీ అకౌంట్ డిసేబుల్ అయిందంటే మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది అలాగే మీ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయండి. 30 డేస్లో మీకు అకౌంట్ అనేది రికవరీ అవుతుంది అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇప్పుడు మనకి కింద లాగౌట్ ఆప్షన్ ఉంది, పైన చూడండి బ్లూ కలర్లో మనకి గో టు హెల్ప్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ మీ ప్రాబ్లమ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. గో టు హెల్ప్ సెంటర్ అనగానే మనకి ఇట్లా హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ గో టు హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వాజ్ దిస్ హెల్ప్ఫుల్ అని అడుగుతుంది. అక్కడ మీరు ఏం చేయాలి, మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, డిసేబుల్ అయింది, అది కూడా బై మిస్టేక్లోనే డిసేబుల్ అయింది అనేసి అకౌంట్ మాకు రిటర్న్ ఇవ్వండి అని రాసి మీ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అన్నారు. ఇలా పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎస్ అనాలి, మీ ప్రాబ్లమ్ని సబ్మిట్ చేయాలి. మళ్ళీ కింద కూడా ఇలానే అన్నారు. ఇలా మన మీకు కనిపిస్తున్న ఈ 4 ఆప్షన్స్లలో ప్రతి ఒక్క దానిపైన కూడా మీరు క్లిక్ చేసి మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. ఇది కరెక్ట్ అయిన ప్రాసెస్ మీ డిసేబుల్ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి. ఎందుకంటే నార్మల్గా మనం హెల్ప్ సెంటర్ నుంచి వెళ్ళట్లేదు, మనం అకౌంట్ లాగిన్ అయ్యి అక్కడ మనకి కనిపిస్తున్న హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసి మనం అక్కడ నుంచి అవుతున్నాం కాబట్టి మన ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది. కాకపోతే మనం చేసే ఇక్కడ మనం రాసే విధానాన్ని బట్టి మనకి అకౌంట్ అనేది వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది ఉంటుంది. కాబట్టి మీరు డీటెయిల్స్ అనేది కూడా కరెక్ట్గా మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మీరు పైన నార్మల్గా సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మై అకౌంట్ వాజ్ డిసేబుల్ అనండి, మీకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూజ్ యువర్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీ డిసేబుల్ అయిన ఫోటో దాంతో మ్యాచ్ అయ్యేది ఏమైనా గుర్తింపు కార్డు ఉంటే అవి రెండు ఫోటోలు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఐడి మ్యాచ్ అయ్యేది ఏది లేదంటే మీ ప్రాబ్లమ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం కింది వరకు వెళ్తే ఇక్కడ మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయమంటుంది, అలాగే ఇక్కడ ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వమంటుంది. కింద ఫోన్ నెంబర్ ఇవ్వకండి, ఈమెయిల్ ఇవ్వడమే బెస్ట్. అది అకౌంట్కి లింక్ అయిందైనా లేదంటే వర్కింగ్లో ఉందైనా పర్వాలేదు, కానీ అకౌంట్కి లింక్ అయింది ఉంటేనే బెటర్. అది మెయిల్ అనేది ఇచ్చేసి సెండ్ అనండి. ఇలా అన్న తర్వాత నెక్స్ట్ 1 వీక్ మీరు అకౌంట్ లాగిన్ అయితే డైరెక్ట్గా మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.